CMR ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దర్శి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో చలివేంద్ర గుడి దగ్గర కాశీ నయన సత్రం అనేది ఉంది. ఆ ఆశ్రమంతో పాటు ఇక్కడ పక్కన ఎంతో మంది ముసలి వాళ్ళు వృద్ధులకి ఇక్కడ ఆశ్రమం అనేది కలిగించారు. ఇక్కడ సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ ఆశ్రమంలో అసలు ఏమేమి ఫుడ్ పెడుతుంటారు, ఇక్కడ ఉన్న ముసలాళ్ళు ఎలా చూసుకుంటారు వీళ్ళని అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రండి. ఐదు సంవత్సరాల స్వామి నేను వచ్చి నాకేం పిల్లల వాళ్ళు ఏమి లేరు. నాకు బాగానే మాకు బాగానే పెడతారు, గుడ్డలు ఎత్తుండ్రు, ఏమి తెచ్చి పెడతారు. మా అయ్యమ్మ అన్ని పెడతారు, ఊకే తరువు లేదు. మూడు మట్టు తింటనే ఉన్నాం, పెడతా ఉన్నాం. ఇంటికా నుంచి ఇంటికాడ బాగుంది, ఎక్కడ బాగుంది అని ఇక్కడనే బాగుంది. నాకు ఇంటికాడ ఎవరు చూడగా ఖాళీ, ఎవరు చూడరు. అలాగే కొడుకులు పిల్లలు ఎవరు లేరు అయ్యా. మా మనిషి చెట్టు ఎక్కి చచ్చిపోయాడు. మా ఆడవాళ్ళం వాళ్ళు మళ్ళీ చెయ్యరు మాకు. ఏ ఊరు మీది? ఇప్పుడేవల ఎక్కడది? ఇక్కడ దగ్గరది కూర్చోడు అవతల. మా పెట్టకపోతే మేము చాలా మంది చచ్చిపోయే వాళ్ళమే. అన్నం లేక, పెట్టేవాళ్ళు లేక, అత్తలు కాని కోడలు కాని నాకు లేదు అనుకో ఉండేవాళ్ళను. నాకు మటుకు నేను 5 వెళ్ళిపోయి 6 రోజు జ్వరపడ్డది. బంగారం పెట్టినట్టు పెడుతుండ్రు. పర్వాలేదు స్వామి, మీరే కదా చూసేది మమ్మల్ని, మీరు పెడితేనే కదా వాళ్ళు పెట్టేది. పాప మళ్ళా తాగుతారు, బాగానే పెడతారయ్యా. ఏదో బాగో సాకో తెచ్చి అన్న మాట కోసం పెడతానే ఉండదయ్యా. మాకే నాకు తరిగే లేదు బువ్వ, మూడు మాటలు పెడతాను. దర్శి దగ్గరలో ఉన్న సుమారు 5 కిలోమీటర్ దూరంలో చలివేందర్ దగ్గర కాశీ నయన సత్రం అనేది ఆశ్రమముతో పాటు సత్రం కూడా ఉంది. ఇక్కడ సుమారుగా 50 మంది వరకు ఉన్నారు. ఈ సత్రానికి అధ్యక్షులు, ఈ సత్రం నడుపుతున్న పెద్దలు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ సత్రంలో ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ అసలు ఏ మెనూ పెడుతుంటారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆశ్రమానికి వచ్చినటువంటి టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ అనాథలు లాంటి వారు, అనాథలు అంటే అనాథలు కాదు, ఇంటి దగ్గర కొడుకు కోడళ్ళని కూడా సరిగా చూసుకోలేకపోవటం, వాళ్ళకి వీళ్ళకి కొన్ని భేదాభిప్రాయాల వల్ల రావటం, ఇక్కడ ఈ అన్నదానం కోసం వాళ్ళు పాపం ఎంతో శ్రమించి టయానికి తినటం, టయానికి ఉండటం, వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతూ ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆశ్రమం నడిపిస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చాలా వర్షాభావం లేనందువల్ల చాలా కష్టంగా ఉంది. అందుకు ఈ దాతలకి నేను చేసుకునే మనవి ఒకటి, ఇక్కడ అన్నదానం చేయవారు కానీ చేయించేవారు కానీ, అన్నప్రాశనానికి కానీ, పుట్టినరోజులు కానీ, మన పెద్దలు స్వర్గస్థులైన సందర్భంలో కానీ, పెళ్ళి సందర్భంలో కానీ అన్నదానం చేసి చేయించి స్వాములు వారి ఆశీస్సు పొందగలరా కోరుకుంటూ, ఇక్కడ కాశీ నాయన, విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణేశ్వరి, దుర్గామాత, ఈశ్వరుడు, సర్వదేవతలు ఉన్నారు. ఎవరికి తగినట్టు వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళే సందర్భం ఇది. చాలామంది సహకరిస్తున్నారు. ఇక్కడ 50 మంది దాకా కొడుకులు ఉన్నారు. ఇది కుల మత భేద వర్గం లేకుండా ఒక 2 వీకుల మీద వచ్చేవాళ్ళు కానీ, పల్లెటూరులు కానీ వస్తా చూంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ నిరంతరం దాదాపు రోజుకి 350-400 దాకా భోజనాలు దొరుకుతూ ఉంటాయి. మరి ఇదంతకి ఎట్లా వస్తుందంటే, దాతల దగ్గరికి వెళ్తాం, అమ్మ భీమి ఎన్ని అమ్మ ఉంటుందో ఈ విధంగా పల్లెటూరికి వెళ్తాం. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కాస్త గట్టుకాలంగా ఉండవాలి, జరపడం కాస్త ఇబ్బందిగా ఉంది. దాతలు సహకరిస్తారని, సహకరించి మన తల్లిదండ్రుల లాంటి వారిని అన్నం పెట్టి పోషిస్తారని మీ అందరికీ ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ, అట్లాగే ఎస్టీవీ వారికి అలాగే వచ్చినటువంటి టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు అనేది చాలా వయసు గల వాళ్ళు అనేది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగి ఏదైనా చనిపోవడం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ
చాలా వరకు ఈ వృద్ధులు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా మనం ఫోన్లు చేసినా కానీ వచ్చే పరిస్థితులు చాలామంది లేరు. ఆ విధంగా నేను చనిపోయిన వాళ్ళని 30 మంది దాకా ఇక్కడ కొండ దగ్గర పోయి తీసి పాతి పెట్టి ఇచ్చిన ఉన్నాయి. చాలామందికి మనం ఫోన్ చేసి పిలిచినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. ఇక్కడ ఉండవలన కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు రాకుండా ఇలా చూడకుండా ఉండటం జరుగుతూ ఉంది. కనుక ఇటువంటి వాళ్ళు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మీకు ఉన్న అనుభవంలో మీరు ఫోన్ చేసి పేరెంట్స్కి అదే వాళ్ళ కొడుకులకి కోడలకి ఫోన్ చేస్తే మీకున్న అనుభవంలో వాళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడ ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు చనిపోయిన సందర్భంగా మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్కు స్పందించకుండా మా వేరే పనులు ఆ పనులు ఏ పనులు ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చనిపోయిన మేమే పారేయటం జరుగుతూ ఉంది. పోతే కొంతమంది మేము వస్తాం అది ఇది అని చెప్పేసి సాస్కారం చేయటం, ఇంకా చనిపోయిన పారేసినాక వాళ్ళు విధిగా రాకపోవటం ఇలా జరుగుతాం. ఏ ఊరు బాబా మీది? మాది ఇనుకొండ అవతల ఉప్పరపాలెం అయ్యా. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇది 6వ సంవత్సరం. 6వ సంవత్సరం? ఆరో సంవత్సరం. ఇక్కడ అంతా బాగుంది, నీకు శుభ్రంగా ఉంది, భోజనం పెడుతున్నారు, మంచి భోజనం, స్నానం చేయొచ్చు, బట్టలు చూసుకోవచ్చు, కొద్ది రూమ్ లో పండుకుంటాను, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ముచ్చట్లు వేసుకోవడానికి కూడా బాబా బాబా చాలా మంది ఉన్నారు. ఏదో కాసే కూసే ఏదో కథ ఇక మాట్లాడుకుంటాం బొద్దు పోవడానికి. బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు? నలుగురు. నలుగురు ఎందుకు వచ్చి అక్కడికి? ఏమైనా ఇబ్బంది అయ్యాగా వచ్చింది. 12 సంవత్సరాలు అయింది దాటి ఇల్లు, ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు. ఏం ఇబ్బంది లేదు, ఆయన ఊరికైనా లేదు ఇబ్బంది. మీ ఆడవాళ్ళు? ఆ కొడుకులు వాళ్ళ అర్థం అటే ఉంటున్నారు. మనకి మాకు నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. 13 సంవత్సరాలు ఇక్కడికి ఎప్పుడైనా వస్తుంటారా? ఏం మాట్లాడే పోయినా లేదు. ఫోన్ ఏమో ఫోన్ కానీ ఫోన్ చేయరు, ఏం లేదు. ఎప్పుడైనా చోటు బుద్ధి అయితే గుంటూరులో మా చెల్లెళ్ళు ఉంటారు, మా తమ్ముడు ఉండు, ఆడికి పోయి 2 నాలుగు ఉంటారు అంటే. ఇక్కడికైతే నేను చూడటానికి రాదు. ఫోన్ మాట్లాడి ఫోన్ కూడా లేదు. ఎందుకంటావు నేను అట బయట పంపి? ఎందుకంటే పరిస్థితులు అట్ట వచ్చినాయి. ఆస్తులు గొడవలు ఏమన్నా? ఆస్తులు గొడవలు లేదు, ఏం లేదు. ఉండదు అమ్ముకోండు, కూడు ఎవరికి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా అమ్ముకోండు. నేను ఇంకా బయటపడ్డా. ఇప్పుడు ఏమైనా పిలిస్తే వెళ్తావా? పిలిచినా బాను సత్యనే బంగారం. ఇక్కడ ఎందుకు పిలిస్తే ఎందుకు బాబు? అక్కడ మీద ఇక్కడే బాగుందా? 13 సంవత్సరాలు అయింది పలకనే ఇక్కడే పోతే నువ్వు అమ్మవారి కాడ పోతులు కోసుకుంటుంది, అట్లా కోసుకుంటుంది, అన్ని మంచి చేపలు చేసుకుంటూ ఒక్క పోరాడు చేస్తా. ఇప్పుడు నీకు ప్రేమ కలిగింది కొడుక్కి? నాకు ప్రేమ అసలు లేదా చచ్చిపోయి. కొడుక్కి ప్రేమ కలిగి రమ్మంటే? కొడుకు ప్రేమ కలగదు. ఒకవేళ ప్రేమ కలిగి రమ్మన్నా నేను బాగును.